హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ననీ టెక్ అండ్ వీడియోస్ మనం డేస్లో భాగంగా సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు వరల్డ్ లిటరసీ డే ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం ఒక మనిషి అక్షరాస్యత ద్వారా తన జీవితాన్ని తన కుటుంబాన్ని తన దేశాన్నే మార్చగలటువంటి శక్తి గలది ఈ అక్షరాస్యత మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చదువుకోవటం వల్లనే మనకింత మంచి రాజ్యాంగాన్ని ఇవ్వటం జరిగింది యునెస్కో వారు పంతొమ్మిది వందల అరవై ఆరున అక్టోబర్ ఇరవై ఆరవ తారీఖున ఈ వరల్డ్ లిటరసీ డేగా ప్రకటించడం జరిగింది ప్రపంచ దేశాల మొత్తం మొట్టమొదటిసారిగా ఈ వరల్డ్ లిటరసీ డేని పంతొమ్మిది వందల అరవై ఏడు సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖున వరల్డ్ లిటరసీ డేగా ప్రకటించి జరుపుకోవటం జరిగింది ఈ రెండు వేల ఇరవై ఒకటి వరల్డ్ లిటరసీ డే ప్రపంచ అక్షరాశత దినోత్సవం థీమ్ ఏమనగా లిటరసీ ఫర్ ఏ హ్యూమన్ రికవరీ సెంటర్డ్ రికవరీ నారోయింగ్ ది డిజిటల్ లిటరసీ ఫర్ ఏ హ్యూమన్ సెంట్రల్ రికవరీ నారాయింగ్ ది డిజిటల్ ఇది రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరపు థీము ఈ అక్షరాశతలో భాగంగా మనకి ఎగ్జామ్స్లో క్వశ్చన్ ఎలా వచ్చిందంటే ప్రపంచ అక్షరాశత దినోత్సవం వరల్డ్ లిటరసీ డేని ఏ తారీఖున జరుపుకుంటారని ఆప్షన్స్ ఇస్తారు సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖుని మీరు టిక్ చేయాల్సి ఉండిద్ది మరి అక్షరశత దినోత్సవం సందర్భంగా మనము రెండు వేల పదకొండు సెన్సెస్ అలాగే ఈ యొక్క దినోత్సవపు ఇంపార్టెంట్ ఏందో మనం తెలుసుకోవాల్సి ఉంది కాబట్టి పాలిటీ నుండి అలాగే జీకే నుండి జియోగ్రఫీ నుండి మనం ఈ అక్షరశత దినోత్సవం సందర్భంగా ఈ యొక్క క్లాస్ని స్టార్ట్ చేసుకుంటున్నాం అలాగే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు రెండు వేల తొమ్మిదిలో సాక్షర భారత్ అనే ప్రోగ్రాం పెట్టి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వయసు గల వారికి చదువు రాని వారికి చదువు చెప్పించటం రీసెంట్గా మన జగన్మోహన్ ప్రభుత్వంలో అమ్మఒడి పథకం ద్వారా పిల్లల యొక్క లిటరసీ రేటుని వారు చదువుకి ఇచ్చేటువంటి ప్రాముఖ్యతను పెంచారు ప్రతి ఒక్కరు చదువుకోవాలన్న భావనతో అమ్మఒడి పథకాన్ని పెట్టి తల్లిదండ్రులకు ఎక్కువ ఖర్చు కాకుండా పథకం ద్వారా పదిహేను వేలు ఇవ్వటం జరుగుతుంది రెండు వేల తొమ్మిదిలో సాక్షర భారత్ ద్వారా పెద్దవారికి చదువు చెప్పడం జరిగింది మరి అలాగే మధ్యాహ్న భోజన పథకం ఈ విధంగా చిన్నపిల్లల కోసం వారి యొక్క అక్షరాస్యతను పెంచటం కోసము బాల కార్మికులను తగ్గించటం కోసం ఈ యొక్క పథకాలు తీసుకురావటం జరిగింది మన సెంట్రల్లో అయితే పడన లిఖన అభియాన్ పథకం తీసుకురావటం జరిగింది ఎన్నో పథకాలు తీసుకురావటం కూడా జరిగింది మన యునెస్కో వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ల ప్రకారము పెద్దవారిలో ఒకటి బై ఐదుగురిలో ఒకళ్ళు ఐదుగురిలో ఒకళ్ళకి చదవటము కానీ రాయటము కానీ రాదు అలాగే ఆడవారిలో ముగ్గురిలో ఇద్దరికీ చదవటము కానీ రాయటము కానీ రాదు ఆరు కోట్ల మంది పైగా పిల్లలకు చదువు దూరంగా ఉంటుంది వారు చదువుకోలేని స్థితిలో ఉంటున్నారని మన యునెస్కో వారు ప్రకటించడం జరిగింది అలాగే నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇచ్చింది యునెస్కో వాళ్ళు కూడా రిపోర్ట్ ఇస్తారు అసలు బిట్టెలా వచ్చిద్దంటే ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖున జరుపుకోవాల్సిందిగా ప్రకటించింది ఎవరని అడుగుతారు యుఎన్ అసెంబ్లీన యుఎన్ సాధారణ సభ యునెస్కో వారా ఎక్సెప్ట్రా ఇలా బిట్స్ వస్తాయి యునెస్కో అని మనం టిక్ చేయాలి యుఎన్ వారని ఎక్కువగా టిక్ చేస్తారు యునెస్కో వారు ఈ ప్రపంచ అక్షరశత దినోత్సవాన్ని జరిపిస్తుండడం జరుగుతుంది అలాగే మరి ఇచ్చేటువంటి రిపోర్ట్ అంటే మన ఇండియాలో నీతి ఆయోగ్స్ స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ రిపోర్ట్ పేరు మీదుగా ఎడ్యుకేషన్ రిపోర్ట్ ఇవ్వటం జరుగుతుంది యుఎన్ లిటరసీ డికేడ్ యుఎన్ ప్రపంచ అక్షరాస్యత దశాబ్దముగా రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో తీసుకురావటం జరిగింది దానికి థీము లిటరసీ అండ్ హెల్త్గా ప్రకటించారు మరి మనం ఒకసారి జియోగ్రఫీలో భాగంగా అక్షరాక్షత దినోత్సవం సందర్భంగా జియోగ్రఫీ నుండి మనం ఏ విధంగా నేర్చుకోవాలనేది చూద్దాము మరి మనం జియోగ్రఫీలో జనాభా అనే పాఠం నుండి టాపిక్ని తీసుకుంటాము అందులో రెండు వేల పదకొండు అక్షరాశత అని ఒక టాపిక్ ఉంటుంది మరి దాని గురించి ఈరోజు చెప్పుకుందాం అసలు అక్షరాస్యత అనగా ఏమిటంటే ఏడు సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తులు ఆడ మగ ఎవరైనా సరే ఏడు సంవత్సరాలు పైబడినటువంటి పిల్లలు చదవటము రాయటము వస్తే గనక వారిని అక్షరాస్యులని ఏడు సంవత్సరాలు పైబ పైబడిన పిల్లలు చదవటము రాయటము రాని వారిని నిరక్షరాశులని ప్రకటించడం జరిగింది రెండు వేల పదకొండు మన ఇండియాలో అక్షరాస్యత శాతం ఎలా ఉందంటే డెబ్భై నాలుగు శాతం మన ఇండియాలో రెండు వేల పదకొండు సెన్సెస్ ప్రకారము డెబ్బై నాలుగు శాతం అక్షరాస్యత మన ఇండియాలో ఉంది అప్పుడు మరి నిరక్షరాశులు ఎంతమంది అనగా ఇరవై ఆరు శాతం మనకి బిట్ ఫ్రేమ్ అయింది ఎలాగంటే రెండు వేల పదకొండు దేశ జనాభాలో ఎంత శాతం అక్షరాస్యత కలదు అని మనకి ఎగ్జామ్స్లో వచ్చింది అప్పుడు మనం డెబ్బై నాలుగు శాతం అని టిక్ చేయాలి దీన్ని ఈ డెబ్బై నాలుగు శాతాన్ని మనం ఫ్రాక్షన్స్లో చెప్పుకుంటే మూడు బై నాలుగవ వంతు అని చెప్పవచ్చు భిన్నాల్లో చెప్పుకుంటే మూడు బై నాలుగవ వంతు అని చెప్పవచ్చు లేదా డెబ్బై నాలుగు శాతము మరి ఇందులో పురుషుల యొక్క అక్షరాస్యత ఎంత ఉందంటే ఎనభై పాయింట్ తొమ్మిది శాతం ఎనభై పాయింట్ తొమ్మిది శాతం పురుషుల అక్షరాశయత అనగా నాలుగు బై ఐదవ వంతు పురుషుల అక్షరాశయత మరి స్త్రీల అక్షరాశయత అరవై నాలుగు పాయింట్ ఆరు శాతం అనగా రెండు బై మూడవ వంతు రెండు బై మూడవ వంతు మరి స్త్రీలకి పురుషులకి ఎంత శాతం డిఫరెన్స్ ఉందయ్యా అంటే పదహారు పాయింట్ మూడు శాతం సిక్స్టీన్ పాయింట్ త్రీ పర్సంటేజ్ పంతొమ్మిది వందల యాభై ఒకటి దేశ అక్షరాస్యత అంతనగా పద్దెనిమిది శాతం మనకి బిట్ ఫ్రేమ్ అయింది మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు దేశ అక్షరాస్యత అంతా లేదా పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మన దేశ అక్షరాస్యత అంతనగా పద్దెనిమిది శాతం మాత్రమే మరిప్పుడు రెండు వేల పదకొండు లెక్కల ప్రకారము డెబ్బై నాలుగు శాతం డెబ్భై నాలుగు శాతం మరి అక్షరాస్యత ఎక్కువగా గల రాష్ట్రాలు ఏంటాయా అంటే మనకందరికీ తెలుసు కేరళ నెంబర్ వన్ ఎడ్యుకేషన్లో కేరళ నెంబర్ వన్ అది తొంభై నాలుగు శాతం కలిగి ఉన్నది రెండవది మిజోరాం తొంభై ఒక్క శాతం కలిగి ఉన్నది మిజోరాంకి కేరళకి త్రీ పర్సెంటేజ్ మాత్రమే మరి దాని తర్వాత గోవా ఎనభై ఎనిమిది శాతం ఉంది మరి లీస్ట్లో అన్నిటికన్నా తక్కువ ఎవరు ఉన్నారంటే బీహార్ ఉంది బీహార్లో అరవై ఒక్క శాతం మాత్రమే అరుణాచల్ ప్రదేశ్ అరవై ఐదు శాతము రాజస్థాన్ అరవై ఆరు శాతం అక్షరాశయత కలిగి ఉన్నవి మరి కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎక్కువ అక్షరాస్యత కలిగి ఉన్నది లక్షద్వీప్ తొంభై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం నియర్లీ నైంటీ టూ పర్సెంటేజ్ మరి తక్కువగా కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏదొచ్చిందంటే నగర్ హవేళి ఎనభై ఎనిమిది శాతం ఇవన్నీ రెండు వేల పదకొండు సెన్సెస్ ప్రకారము మరి జిల్లాలో ఏ జిల్లా ఎక్కువ అక్షరాస్యత కలదు అంటే సెర్పిచ్ ఈ ప్రాంతం మిజోరాంలో ఉంది తొంభై ఎనిమిది పాయింట్ డెబ్భై ఆరు శాతము మరి అతి తక్కువ నిరక్షరాస్యత అక్షరాస్యత కలిగినటువంటి ప్రాంతం జిల్లా ఆలిరాజాపూర్ మధ్యప్రదేశ్ అలీరాజ్పూర్ మధ్యప్రదేశ్ ముప్పై ఏడు శాతం మాత్రమే మరి మనకి బిట్ ఫ్రేమ్ అయ్యి గ్రామీణ అక్షరాస్యత శాతం ఎంత అని రెండు వేల పదకొండు లెక్కల ప్రకారము గ్రామీణ అక్షరాస్యత శాతం ఎంత అని అడుగుతారు అరవై ఏడు పాయింట్ ఎనిమిది శాతం మరి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే పిల్లలు ఇవి చాలా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు బుక్ పెన్ తీసుకొని నోట్ డౌన్ చేసుకుంటూ ఉండండి నేను చెప్తూ ఉంటాను గ్రామీణ అక్షరాస్యత శాతము అరవై ఏడు పాయింట్ ఎనిమిది అని మనం టిక్ చేయాల్సి ఉండిద్ది మరి పట్టణాల్లో అయితే పట్టణాల్లో అయితే ఎనభై నాలుగు పాయింట్ ఒక శాతము ఎనభై నాలుగు పాయింట్ వన్ పర్సంటేజ్ ఓకే ఫ్రెండ్స్ మరి జియోగ్రఫీలో భాగంగా మనం రెండు వేల పదకొండు సెన్సస్ని చదువుకున్నాం మరి పాలిటీ నుండి మనకి అక్షరాశత దినోత్సవం రోజున మనం ఏం చదువుకోవాలో ఆ టాపిక్ నేర్చుకుందాం ఇప్పుడు పాలిటీ నుండి మనం ఏం ప్రిపేర్ అవ్వాలి అక్షరాశత ఇది ఎవరికి ఎక్కువగా కావాలంటే ప్రతి ఒక్కరికి అవసరమే అది మనం ఎప్పుడు నేర్పించాలి చిన్న వయసులోనే పాఠశాలకు పంపిస్తాం కాబట్టి మరి ఏడు సంవత్సరాలు వచ్చినటువంటి ప్రతి పిల్లవాడు రాయటం చదవటం నేర్చుకోవాలి మరి పాలిటీలో భాగంగా ఉచిత నిర్బంధ విద్య ఉచిత నిర్బంధ విద్య మరి మనకి పాలిటీలో అధికరణ ఇరవై ఒకటి ఏడు ఇరవై ఒకటి ఏ ప్రకారం మరి ఆర్టికల్ ట్వంటీ వన్ క్లాజ్ ఏ ప్రకారము ఉచిత నిర్బంధ విద్య మరి ఆరు సంవత్సరాల నుండి పద్నాలుగు సంవత్సరాలలోపు ప్రతి పిల్లవాడు లేదా బాలబాలికలు నిర్చ నిర్బంధ ఉచిత విద్యను అందించమని తెలియజెపుతుంది ఏం చెప్తుంది ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల పిల్లలు బాల బాలికలందరూ ఉచిత నిర్బంధ విద్యను అందించాలని ఇవి ప్రభుత్వాలు చూసుకోవాలని తెలియచెప్తుంది ఈ అధికరణను ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల రెండు ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల రెండులో ఉచిత నిర్బంధ చట్టం చేయటం జరిగింది మరి జాతీయ విద్య హక్కు చట్టం జాతీయ విద్య హక్కు చట్టం ఎప్పుడు చేశారంటే రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిది ఈ యొక్క చట్టం అమలు రెండు వేల పది ఏప్రిల్ ఒకటి నుండి ఈ యొక్క చట్టం అనేది అమల్లోకి రాష్టటం జరిగింది చట్టాన్ని ఎప్పుడు చేశారు రెండు వేల తొమ్మిదిలో జాతీయ విద్య హక్కు చట్టం అమలు రెండు వేల పది ఏప్రిల్ ఒకటి నుండి ఈ చట్టాలలో ఈ చట్టంలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏంటంటే ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల లోపు వయసు గల బాల బాలికలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించాలి మరి టీచర్ విద్యార్థుల యొక్క నిష్పత్తి ఎంత ఉండాలంటే వన్ ఇస్ టూ థర్టీ మనకి డెప్త్గా అడగాలంటే ఈ విధంగా అడుగుతాడు మరి ఎలా అంటే టీచర్కి విద్యార్థులకి గల నిష్పత్తి ఎంత అని అడుగుతాడు ఆప్షన్ ఏ వన్ ఇస్టు థర్టీ ఆప్షన్ బి థర్టీ ఇస్టు వన్ ఆప్షన్ బి టూ ఇస్టు థర్టీ ఆప్షన్ సి డిస్టు థర్టీ ఈ విధంగా అడుగుతాడు మనకి ఆప్షన్ ఏ ఒక టీచర్కి ముప్పై మంది విద్యార్థులని ఈ చట్టంలో పొందుపరచటం అనేది జరిగింది మరి ప్రాథమిక పాఠశాలలు ప్రాథమిక పాఠశాలలు అనగా ఎలిమెంటరీ స్కూల్స్ ఒక కిలోమీటర్ దూరంలోనే ఏర్పాటు చేయాలి పిల్లలందరికీ అంటే వారి గ్రామాల్లోనే ఏర్పాటు చేయాలని మనం అర్థం చేసుకోవచ్చు ఉన్నత పాఠశాలలు అయితే మూడు కిలోమీటర్ మూడు కిలోమీటర్ల దూరంలోనే ఏర్పాటు చేయాల్సి ఉండిద్ది హై స్కూళ్లను మూడు కిలోమీటర్ల దూరంలోనే ఏర్పాటు చేయాల్సి ఉండిద్ది అనగా పక్క పక్క ఊర్ల వరకు ఉచిత హై స్కూలు స్టడీ అనేది ఉండిద్ది వేరే ఊరు వాళ్ళు కూడా వచ్చి చదువుకుంటారు హెలిమెంటరీ స్కూల్ మట్టికి ఏ ఊరికి ఆ ఊరు ఎలిమెంటరీ స్కూల్ ఉండాల్సినటువంటి నిబంధన అన్నమాట అలాగే కార్పొరేట్ పాఠశాలలో బలహీన వర్గాల వారికి ఇరవై ఐదు రిజర్వేషన్ మరి మనకి రాజ్యాంగం ప్రతి రిజర్వేషన్ని ఆ వర్గాల వారికి అందించడం జరుగుతుంది ఈ చట్టంలో భాగంగా బలహీన వర్గాల వారికి ఇరవై ఐదు పర్సంటేజ్ రిజర్వేషన్ కల్పించారు మరి పదవ తరగతి వరకు పదవ తరగతి వరకు ఎటువంటి బోర్డు పరీక్షలు కూడా ఉండకూడదు పదవ తరగతి కానించి నుంచి మాత్రమే బోర్డు పరీక్షలు ఉండాలి పదవ తరగతి లోపల ఎటువంటి బోర్డు పరీక్షలు ఉండకూడదు మరి మా చిన్నతనంలో అయితే సెవెంత్ కనుకుంటా మరి బోర్డు పరీక్షలు ఉండేవి మా తరం మేము వచ్చే ముందల కాళ్ళ నుంచే బోర్డు పరీక్షలను ఎత్తేయటం జరిగింది సెవెంత్ క్లాస్కి ఆ రోజుల్లో సెవెంత్ క్లాస్ పాస్ అయితేనే ఎయిత్ క్లాస్కి ప్రమోట్ చేసేవాళ్ళు మరి ఇప్పుడైతే అలా తీసేశారు కాబట్టి మరి పదవ తరగతి కాడి నుంచే బోర్డు పరీక్షలు ఉండటం జరుగుతుంది మరి దీనికి అయ్యేటువంటి వ్యయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిక్స్టీ ఫైవ్ ఇస్టు థర్టీ ఫైవ్ రేషియోలో పంచుకోవాల్సి ఉండిద్ది ఈ ఉచిత నిర్బంధ విద్యకు అయ్యేటువంటి ఖర్చుని కేంద్రాలు మరియు రాష్ట్రము ఏ విధంగా పంచుకుంటాయి అంటే అరవై ఐదు శాతం కేంద్రం ఖర్చు చేయాల్సి ఉండిద్ది ముప్పై ఐదు శాతము రాష్ట్రాలు ఖర్చు చేయాల్సి ఉండిద్ది మరి దీని పర్యవేక్షణను సర్వశిక్ష అభియాన్ రాజీవ్ విద్యా మిషన్ సూచి సూచిస్తుంది దీన్ని ఎలా పర్యవేక్షించాలి అంటే ఈ ఉచిత నిర్బంధ విద్య అనేటువంటిది సర్వశిక్ష అభియాన్లో భాగంగా నిర్వహిస్తూ ఆ కార్యకలాపాలను నెరవేరుస్తూ ఉంటారు మనకి స్కూళ్ళల్లో ఒక పెన్సిల్ మీద ఒక బాబు ఒక పాప పెన్సిల్ మీద ఉండి కింద సర్వశిక్ష అభియాన్ అనేటువంటి టైటిల్ ఉండిద్ది ఆ యొక్క పథకాన్ని ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే రెండు వేల పది ఏప్రిల్ ఒకటి నుండి అమల్లోకి రావటం జరిగింది మరి ఈ పాలిటీ నుండి కూడా మనం ఈ సబ్జెక్ట్ నేర్చుకుందాం మరి ఆ చట్టాలు ఎప్పుడు చేశారు మరి అధకరణను ఎప్పుడు తీసుకొచ్చారు మరి జియోగ్రఫీలో సెన్సెస్లో రెండు వేల పదకొండు సెన్సెస్ ప్రకారము అక్షరాస్యత ఎలా ఉంది రెండు వేల ఇరవై ఒకటి థీమ్ ఏంటిది అసలు అక్షరాస్యత ప్రజలకు అవసరమా అంటే ప్రతి ఒక్కరికి అవసరమే వారి వారి యొక్క వర్గాలను అభివృద్ధి చెందించుకోవటంలోనూ వ్యక్తిగత మానసిక అభివృద్ధిలో కూడా ఈ యొక్క అక్షరాస్యత ఉపయోగపడుతుంది ఒక వ్యక్తి మానసికంగా ఎదగాలన్నా అక్షరాశయత ఎంతో ఖచ్చితంగా అవసరమని ఈరోజు మనకి లిటరసీ అనేది తెలియచేస్తుంది కాబట్టే యునెస్కో వారు ప్రతి మానవుడికి అక్షరత అవస మరి లిటరసీ డిజిటల్ లిటరసీ కూడా అవసరమని ఈరోజు భావిస్తున్నారు డిజిటల్ లిటరసీలో కూడా ప్రతి ఒక్కరు పాల్గొనాలని మన ఇండియా మన ఏపీ స్టేట్ వారు మరి డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించడం జరుగుతుంది అలాగే డిజిటల్లో ప్రతి ఒక్కరూ మరి పాల్గొనాలని భావిస్తున్నారు మరి డిజిటల్ ఇండియాకి ప్రతి ఒక్కరికి స్వాగతము మరి నాకు వీడియో మీకు నచ్చినట్లయితే నానిటెక్కని వీడియోస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్